ఎఫెసి రోమిల యొక్క ముఖ్య పట్టణం. చిన్న ఆసియా పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క పట్టణం ఉంటుంది. అయితే ఈ యొక్క ఎఫెసి పట్టణానికి పౌలుకు ఉన్నటువంటి సంబంధం మనకు తెలియాల్సి ఉంది. పౌలు తన యొక్క రెండవ సువార్త ప్రయాణంలో మొట్టమొదటిసారి ఎఫెసి పట్టణాన్ని దర్శించాడు. అక్కడ భార్యాభర్తలైనటువంటి అకుల ప్రిస్కిలాను అక్కడ విడిచిపెట్టాడు సువార్త పని నిమిత్తం. కొంతకాలం ఎఫెస్లో ఉండి సమాజ మందిరంలో దేవుని రాజ్యంను గుర్చినటువంటి సంగతులను బోధించాడు. అక్కడున్న వారితో యూదులతో తర్కించడం జరిగింది. తర్వాత మరలా మూడవ సువార్త ప్రయాణంలో ఎఫెస్లో 2 సంవత్సరములు ఉండి అక్కడ దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. మొత్తం మీద చూస్తే ఎఫెసి ప్రాంతంలో పౌలు 3 సంవత్సరముల వరకు అక్కడ ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం జరిగింది. అయితే ఎఫెసీలకు పౌలు ఈ పత్రిక రాసే సమయానికి పౌలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మూడో సువార్త ప్రయాణంలో పౌలు తిరిగి యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ ఆసియా నుంచి వచ్చినటువంటి కొందరు యూదులు కొన్ని చెడ్డ ఆరోపణలు, నేరారోపణలు చేసి పౌలును హింసించి చంపడానికి సిద్ధపడ్డారు. అయితే పౌలును కొడుతూ ఉన్నప్పుడు అక్కడ రోమా సైనికులకు వర్తమానం పంపితే రోమా సైనికులు జోక్యం చేసుకునడంతో వారు పౌలుని హింసించటం, కొట్టడం మానేశారు. అప్పుడు మానేరన్నమాట. వారు పౌలుని బంధించి కైసరేకు తీసుకెళ్లారు. కైసరేలో విచారణ నిమిత్తం 2 సంవత్సరములు అక్కడ ఉంచటంతో పౌలు తనకున్నటువంటి రోమ పౌరసత్వాన్ని వాడి ఇక్కడ ఉంటే దేవుని యొక్క పనికి ఇబ్బంది, ఈ విచారణ జరగాలంటే ఇక్కడ కరెక్ట్ కాదనుకున్నాడేమో, తన యొక్క రోమ పౌరసత్వాన్ని ఉపయోగించుకొని తన యొక్క వారు చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పడానికి కైసర్ దగ్గరకు అనగా ఇటలీ పంపవలసిందిగా తాను విన్నవించుకున్నాడు. అయితే వారు ఆ యొక్క విన్నపాన్ని మన్నించి పౌలును ఇటలీ తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇటలీ వెళ్ళే మార్గంలో ఓడ ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడ పెను ప్రమాదానికి గురైనప్పుడు దేవుడు పౌలుని తప్పించి ఇటలీ చేరుకునేలాగా దేవుడు సహాయం చేశాడు. ఇటలీలో 2 సంవత్సరముల పాటు విచారణ నిమిత్తం పౌలుని కావల్లో ఉంచి గృహ నిర్బంధంలో 2 సంవత్సరముల పాటు ఉంచటంతో పౌలు దేవుని రాజ్య సువార్తను మాత్రం ప్రకటించడానికి ఏమాత్రం సంశయించలేదు. తాను బంధకాల్లో ఉన్నప్పటికీ తన పత్రికలు రాయటానికి పరిశుద్ధాత్ముడు పౌలును ప్రేరేపించడం జరిగింది. అలా రాసిన పత్రికల్లో ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక. తాను బంధకాల్లో ఉంటూ ఎఫెసీలకు, కొలస్సీలకు, అలాగే పిలిపీలకు, ఫిలోమోనుకు పత్రికలు రాశాడు. సంఘాన్ని బలపరచడానికి, సంఘంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపటానికి పరిశుద్ధాత్మను ప్రేరేపించి రాయించినటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఎఫెసీలకు రాసిన పత్రికను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన యొక్క శుభవచనములు తెలియజేస్తున్నాడు సంఘానికి. అయితే ముందుగా దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు అన్న విషయాన్ని ఎఫెసీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, క్రైస్తవులందరినీ ఉద్దేశించి వ్రాయబడింది పత్రిక. తాను యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడను అని ఎందుకు తెలియజేశాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, ఇశ్రాయేలీలకు ప్రకటించడానికి, యూదులకు ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని ఎన్నుకున్నాడు. 12 మంది అపోస్తుల్లో పౌలు ఒకడు కాదు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానానికి ఆ 12 మంది శిష్యులు సాక్షులుగా ఉన్నారు, కానీ వారిలో పౌలు మాత్రం ఒకడిగా లేడు. మరి తన యొక్క అపోస్తులత్వంను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసీయులకు. చూడండి, యేసుక్రీస్తు నన్ను దేవుని రాజ్యాన్ని బోధించడానికి, క్రీస్తు నిమిత్తం శ్రమలు పొందటానికి యేసు ప్రభు వారు నన్ను నియమించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఎలా జరిగిందంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 16 వచనములు మనం కానీ పరిశీలించినట్లయితే, యేసు ప్రభు వారు పౌలుని ఎలా నియమించాడు అన్నది మనం అక్కడ చూడగలం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల వరకు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు, 15 నుంచి 16 వరకు చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం మొదటి వచనం చూసినట్లయితే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులునైన పౌలు అన్నాడు. దేవుని చిత్తం వలన అపోస్తులుగా నియమించడానికి దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. అపోస్తులైన పౌలు తాను ఏ ఉద్దేశంతో నియమించబడ్డాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, అన్ని జనులు రక్షణ పొందాలన్నదే, అనగా క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడి నిత్య జీవానికి వారసులు అవ్వాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే పౌలు ఒక ప్రత్యేకమైన పని కొరకు అపోస్తులుగా నియమించబడ్డాడు. కాబట్టి పౌలు ఆ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ సంఘానికి తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, తర్వాత ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎఫెసులోనున్న పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణలో కొనసాగుతూ క్రైస్తవులుగా ఎదుగుతున్నటువంటి జనాంగం. పరిశుద్ధులు అనగా రక్షణలో కొనసాగే వ్యక్తులు, దేవుని యొక్క ఉగ్రత కింద ఉండని వ్యక్తులు, బాప్తిస్మందు తన యొక్క పాపములు కడుక్కొని పవిత్రపరచబడి దేవుని యొక్క ఉగ్రత కింద ఉండకుండా రక్షణలో కొనసాగే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడతారు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికంటే ఇక్కడ ఒక ఎఫెసీకి సంబంధించినటువంటి పరిశుద్ధులను ఉద్దేశించి కాదు, కానీ అక్కడ చిన్న ఆసియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. ఇది ఒక జనరల్ టర్మ్ అన్నమాట. విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. వీరందరికీ కూడా శుభమని చెప్పి వీళ్ళందరికీ మేలు కలగాలని చెప్తూ ఏమని పలకబోతున్నాడో 2వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. తండ్రి అయిన దేవుని యొక్క కృప ఏంటంటే, తన అద్వితీయ కుమారుణ్ణి మన పాపం నిమిత్తం సిలువలో బలియాగమగునట్లు దేవుడు చూపించినటువంటి ప్రేమ, అది మన క్రియలను బట్టో అది అది మన క్రియలను బట్టో లేక మనం దేవుని మెప్పించో దేవుడు చేసినటువంటి పని కాదు మన పట్ల. దేవుడు తానే జోక్యం చేసుకొని తన కుమారుడు మన పాపముల నిమిత్తం చనిపోవునట్లు దేవుడు చేసినటువంటి ప్రణాళిక, ఆ యొక్క కృప వలన మనం ఏమయ్యాం, రక్షించబడ్డాం. అలాగే మన పాపాలు క్షమించబడి దేవునితో సమాధాన పడ్డాం. కాబట్టి ఆ యొక్క సమాధాన స్థితి అనేది సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాలన్నది పౌలు ఆశించాడు. అనగా ఒకటి ఆ కృపలో వర్ధిల్లాలి మనం, అనగా పాపక్షమాపణను కలిగిన మనము ఆ రక్షణలో కొనసాగుతూ ఉండాలని, దేవునితో సమాధానంగా ఉండేటువంటి స్థితిని ఎప్పుడు మనం కలిగి ఉండాలన్నదే పౌలు యొక్క ఉద్దేశము. తన యొక్క శుభవచనములు పలుకుతూ సంఘం నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో ఈ యొక్క రెండవ వచనంలో పౌలు బయలుపరిచాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పౌలు చేత రాయించినటువంటి పత్రికలు అన్నిటినీ కూడా మనం చదివి మన యొక్క ఆత్మను బలపరచుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృపను మర్చిపోకూడదు, దేవుని పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి ఇంత గొప్ప ప్రణాళికను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కృపకు మనం ప్రతిస్పందిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలన్నది. అలాగే సమాధానం, దేవునితో ఎల్లప్పుడూ మనం సమాధానాన్ని కలిగిన స్థితిని కలిగి ఉండాలని సంఘానికి పౌలు తెలిపినటువంటి ఉద్దేశమై ఉన్నది. కాబట్టి పౌలు తన పత్రికలన్నిటిలో కూడా మీరు గమనించినట్లయితే తన యొక్క శుభవచనాలు పలుకుతూ సంఘం నుంచి ఆశించింది ఇదే. ఏంటది? రెండో వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని. మీరు పౌలు యొక్క పత్రికలు అన్నింటిని కూడా మీరు గమనించండి. పౌలు యొక్క రచనా శైలి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా ఉన్నటువంటి మనము, క్రీస్తు నందున్న మనము దేవుని యొక్క కృపలో ఉండాలని, అలాగే దేవుని యొక్క కృపకు ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో స్పందిస్తూ దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలని, అలాగే దేవునితో ఎల్లప్పుడూ సమాధానాన్ని కలిగి ఉండాలని పౌలు క్రైస్తవుల నుంచి ఆశిస్తున్నట్లు మనం రెండవ వచనంలో మనం గమనించవచ్చు. కాబట్టి మనమందరం నిత్య జీవానికి పాత్రలగునట్లు ఎప్పటికప్పుడు దేవుడు క్రీస్తునందు మన పట్ల చేసిన ప్రణాళికను, సిలువులో యేసుక్రీస్తు సర్వమానవాళి నిమిత్తం చేసినటువంటి బలియాగాన్ని, ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవునితో సమాధాన పడుతూ సమాధానంలో కొనసాగుతూ నీతిమంతులుగా తీర్చబడుతూ క్రీస్తు సారూప్యాన్ని ధరించుకోవాలన్నదే సంఘం నుంచి దేవుడు ఆశిస్తున్నది. కాబట్టి మిగతా వచనాలు మూడో వచనం నుంచి మిగతా భాగాన్ని మనం ధ్యానిద్దాం. అందరికీ వందనాలు.